క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రమాణికం, రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న లోన్లు మాఫీ. అచ్చా, లోన్ మొత్తం 2 లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి. మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్, నగదు నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలోనే, కండిషన్స్ అప్లై అన్నట్టు చేస్తా ఉంది. మరి వాస్తవంగా ఈయన 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోయా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది పెడతా ఉంటే ఇక్కడ కూడా కొన్ని చెక్కులు యాక్చువల్గా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంటే పాత రేషన్ కార్డు తర్వాత ఇప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాకపోతే ఆ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉండాలని రూల్ కాదు, కానీ కాకపోతుందంటే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఎంతమంది ఉంటే ఒకటి ఇప్పుడు ఒకటే కుటుంబంలో 4 లబ్ధి పొందిన అనుకో, 4 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఆ ఉద్దేశంతో రేషన్ కార్డు అని పెట్టింది. కాబట్టి ఆ రేషన్ కార్డుకి సంబంధించి కానీ తర్వాత కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం ఏది రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 2 లక్షల లోపు పంట రుణాలు మాఫీకి కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. 15 ఆగస్టులోగా పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల దాకా క్రాఫ్ట్ లోన్లు మాఫీ చేస్తారు. అయితే ముందుగా చెప్పినట్లు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రైతుల్లో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు. అయితే ముందుగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు గైడ్ లైన్స్ చేరవేసి ఆ ప్రకారం అర్హుల జాబితాను సేకరిస్తారు. ఇక 2 లక్షలకు మించి క్రాఫ్ట్ లోన్లు అంటే అసలు వడ్డీతో కలిపి ఉన్న కుటుంబాలు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలి. ఆ తర్వాత మిగిలిన 2 లక్షల రూపాయలను సర్కారు చెల్లిస్తుంది. ఇక అగ్రికల్చర్ డైరెక్టర్ సారథ్యంలో ఎన్ఐసి భాగస్వామ్యం, ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ డైరెక్టర్ అధికారికంగా అమలు చేస్తారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది. అగ్రికల్చర్ డైరెక్టర్ ఎఫ్బిఐ కలిసి ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు. ఆ పోర్టల్లో అర్హత పొందిన ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా ఉంటుంది. ఐటీ పోర్టల్ ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్కు బిల్లులు సమర్పిస్తుంది. రుణమాఫీ స్కీమ్కు సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంపిణీ కోసం రైతులు ఇచ్చే ఫిర్యాదులు పరిష్కారానికి ప్రత్యేక మాడ్యూల్స్ మాత్రం ఉంటాయంట. అయితే ఇక్కడ ఏమంటుంది అంటే 2 లక్షలకు మించి క్రాప్ లోన్లు అంటే అసలు వడ్డీతో కలిపి ఉన్న కుటుంబాలకు ముందుగా బ్యాంకులకు బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలని చెప్పి చెప్తారు. 2 లక్షల పైన అంటే మీకు రుణమాఫీ కావాలనుకుంటే మీరు 2 లక్షల రూపాయలు కాదు, మీరు 3 లక్షలు ఉన్నాయి అనుకోరి, 2 లక్షల 50 వేల రూపాయలు ఉన్నాయి అనుకోరి. అయితే ఆ పైన ఉన్నటువంటి డబ్బులు కడితే ఆ తర్వాత మీరు రుణమాఫీ పరిధిలోకి వస్తారు. కాబట్టి వాటిని చెల్లించండి, తర్వాత వాటిని చెల్లించిన తర్వాత ఇవి క్లియర్ చేస్తాను చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక లోన్ అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఫస్ట్ అంట, రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పంట రుణమాఫీ సొమ్ము డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల లోన్ అకౌంట్లో జమ కానుంది. ఇక ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంటే తక్కువ అమౌంట్ ఉన్న లోన్లు ముందుగా, ఎక్కువ అమౌంట్ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తుంది. కాగా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇక జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో 42 లక్షల దాకా క్రాఫ్ట్ లోన్ల అకౌంట్లు ఉన్నాయి. అయితే వీటిలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య క్రాఫ్ట్ లోన్లు తీసుకున్న రైతుల వివరాలు ముందుగా తేలుస్తారు. అయితే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. లోన్ల వివరాలతో రేషన్ కార్డులు, ఆధార్ డేటాను మ్యాపింగ్ చేసి అర్హులను తేల్చనున్నారు. తాజా అంచనాల ప్రకారం దాదాపు 31,000 కోట్ల రూపాయల వరకు క్రాఫ్ట్ లోన్లు రుణమాఫీలు చేయాల్సి ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అయితే గైడ్ లైన్స్ కూడా వచ్చేసినాయి, ఉన్నాయి గైడ్ లైన్స్, పెద్ద అంటే పెద్ద పత్రమే ఇచ్చిన వాళ్ళు, దాంట్లో ఉంటాయి. కానీ ఇక మెయిన్ అయితే రేషన్ కార్డు ప్రామాణికంగా కుటుంబానికి తీసుకుంటున్నారు, ఒక నిమిషం తీసుకొని అవన్నీ కూడా చేస్తున్నారు. ఇక ఇది తెలంగాణ వ్యవసాయ సహకార సంఘ పంట రుణమాఫీ పథకం కింద ఇక ఇది గైడ్ లైన్స్ ఇవి నిన్న అంటే విడుదల చేసిండ్రు. వ్యవసాయ లాభసాటికి ఇవన్నీ కూడా అంటే చదవాలంటే ఇప్పుడు కాదు, ఇది చాలా పెద్దది ఉంటుంది వ్యవస్థ ఇదంతా. కాబట్టి ఇవన్నీ కూడా గైడ్ లైన్స్.
ఈ గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఈ పంట రుణాల మాఫీ అనేటువంటిది జరుగుతుంది. దానికి సంబంధించి మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.